बेहद के बच्चों को परम शांति। सभी बेहद के बच्चों को सिर्फ ये कहूंगा, समय का चक्र बहुत फास्ट कर दिया है, अब स्व परिवर्तन के लिए स्व पुरुषार्थ करो, स्व परिवर्तन करो। पहले स्व परिवर्तन ही विश्व परिवर्तन है, और स्व परिवर्तन से बहुत बड़ा विश्व परिवर्तन हो जाएगा। समय बहुत नजदीक है, अभी तो जो बच्चे मिलके गए हैं वो बहुत भाग्यशाली थे, अक्टूबर में शायद मिलेंगे तो बहुत ही एक दो मिनट नजरों से दृष्टि देंगे, बाकी साकार मिलन अब लगभग खत्म हो गया है, साकार मिलन शक्य नहीं है अभी। और क्योंकि बेहद के बाप के पास बहुत बड़ा कार्य बाकी है, बेहद का ऑब्जर्वेशन का काम बाकी है, बेहद के ब्रह्मांड का ऑब्जर्वेशन का काम बाकी है, और हमारी डेट बहुत नजदीक है। इसलिए और अभी सभी बच्चों को ये बहुत रिक्वेस्ट करूंगा कि जो पुराने बच्चे हैं, जो 97 से मेरे साथ चल रहे हैं, आज 20 साल हो गए, जो जो पुराने बच्चे हैं, इन्होंने मेरे को जो भी आते थे जाते थे और जो भी तन मन धन से सेवा की है, जिन बच्चों ने, उनका बहुत बड़ा भाग्य बन गया है, बहुत बड़ा भाग्य बना लिया जिन्होंने बना दिया। अभी तो डेट भी अनाउंसमेंट अक्टूबर में कर दी थी, अक्टूबर के बाद में तो बच्चों को एक रिक्वेस्ट करूंगा कि जिन्होंने जो भाग्य बनाना था वो बना दिया है, अभी स्व परिवर्तन का पुरुषार्थ करो। अब धन की जरूरत नहीं है और धन की सेवा की अब जरूरत नहीं है, अभी बिल्कुल 1 रुपये की भी मुझे जरूरत नहीं है, धन की सेवा बिल्कुल स्वीकार्य नहीं है, और धन से अभी ना भाग्य बनेगा। अब तन मन लगाओ, जो ज्ञान दान महादान, जो पीबीके वाले बच्चे हैं उनको, एक बच्चों को बाप का परिचय देकर बाप का बच्चा बनाएगा तो उसको 1% जमा होगा, जो बीके वाले हैं उनको एक बच्चा बाप का बच्चा बनाएगा तो उसको 0.5% मान मिलेगा, क्योंकि बीके से भी आगे पीबीके वाले हैं, वो बीके में मैच्योरिटी नहीं है, पीबीके में जाके ज्ञान की मैच्योरिटी आती है। इसलिए अब बाप को प्रत्यक्ष करो, जो बाप को प्रत्यक्ष करेगा, बाप को प्रत्यक्ष करेगा उसका ही भाग्य बनेगा। अब अंतिम समय है, इसलिए बाप का भाग्य बनाने का तरीका बता रहे हैं, बाप बताता है। इसलिए धन की कोई भी सेवा, 1 रुपया भी आवश्यक नहीं है, और अभी ना धन की वैल्यू 0 हो गई है, खेल खत्म हो गया है, परम शांति। आज की तारीख से 0 वैल्यू, धन की 0 वैल्यू, कोई खत्म, परम शांति, परम शांति। बेहद बाप बेहद पिल्लल की बेहद परम शांति चेप्तू విశేషమైనటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారు. బేహద్ పిల్లలకి సమయం గురించి చెప్తూ ఉన్నాను. సమయం చాలా ఫాస్ట్ గతిగా స్పీడ్గా నడుస్తూ ఉంది. స్వపరివర్తన కోసం స్వయం పురుషార్థం చేయండి. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన. మీరు మారితేనే ప్రపంచం మొత్తం మారుతుంది, మార్పు అనేది వస్తుంది. సమయం చాలా దగ్గరగా ఉంది. మనం ఇప్పుడు సమయాన్ని సమాప్తి చేయటానికి మరి ఎవరు రెడీగా ఉండాలి? ఇప్పటి వరకు ఎవరైతే శివరాత్రికి వచ్చి కలుసుకొని వెళ్ళారో వాళ్ళు చాలా భాగ్యశాలి ఆత్మలు. అక్టోబర్లో ఇక ఒక్కరోజు మాత్రమే కలుసుకోవటం, దృష్టి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. సాకార బాపు మిలన్ కథం అయిందనే చెప్పాలి. ఇక బాపు సాకారంగా అనగా హావభావాలతోటి కలుసుకోవటం అనేది జరగదు. అంటే బాపు అవ్యక్త రూపంలో న్యారా ప్యారాగా మరి సూక్ష్మంగా ఉంటారు. సాకార రూపంలో ఉన్న బాపు భావాతీతంగా కర్మాతీతంగా ఉంటారు. అందుకనే సాకార కలయిక అనేది జరగదు. సాకారంగా అంటే బాపు ప్రేమగా దగ్గరగా పిల్లల్ని కూర్చొని మాట్లాడటం చేయటం అన్నమాట. ఎప్పుడైతే మరి ఈ సమయం సాకారంగా కలుసుకునే సమయం సమాప్తి అయిపోయింది అని అంటూ ఉన్నారు అంటే కథమైపోయింది. బేహద్ బాపూజీ మరి మీ దగ్గరకు ఎందుకు మిమ్మల్ని పంపించారు అంటే బేహద్ కార్యం చేయటం కోసం. అసలు బేహద్ బాపూజీ చేయాల్సిన పని చాలా ఉంది. కార్యక్రమం బేహద్ బ్రహ్మాండాన్ని అబ్జర్వేషన్ చేయాల్సిన పని ఉంది. పరివర్తన ప్రాసెస్ చాలా దగ్గరగా ఉంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 2010 నుండి మరి ఎవరైతే కనుక మరి పురుషార్థం చేశారో ముందుకెళ్తారు. నా దగ్గరికి 1997 నుండి చాలామంది వస్తూ వచ్చారు, వెళ్ళిపోయారు. చాలా పాత పిల్లలు చాలా సంవత్సరాల నుంచి కూడా వారి యొక్క తనువు మనసు ధనంతో సేవ చేశారు. వాళ్ళందరూ వాళ్ళ భాగ్యాన్ని తయారు చేసుకున్నారు. వాళ్ళకు గొప్ప ప్రాప్తే లభించింది అని చెప్పవచ్చు. అక్టోబర్కి డేటును అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది. అక్టోబర్ తర్వాత టైం చాలా ఫాస్ట్ గతిగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని నేను ముందే చెప్తూ ఉన్నాను, సేవకు ఏదైతే మీరు భాగ్యాన్ని తయారు చేసుకోవాలనుకున్నారో, ఇంతవరకు ఎంతవరకు అయితే పెట్టారో అంతవరకు సరి. ఇక ముందు కూడా
బాపూజీ ఈ మీ దగ్గర నుండి మరి ఏమీ తీసుకోను అని అంటున్నారు. ఎందుకంటే స్వపరివర్తన కోసమే ఇప్పుడు పురుషార్థం చెయ్యండి. స్థూలమైన ధనానికి విలువ అనేది లేనే లేదు కాబట్టి ఇక కాబట్టి ఒక పైసా కూడా నాకు అవసరం లేదు, ఒక పైసా కూడా నేను తీసుకునేది లేదు అంటున్నారు. తనువు మనసుతోటి సేవ చేయండి, బీకే వాళ్లను తయారు చేయండి, పీబీకే వాళ్ళకి కూడా చెప్పండి అని అంటూ ఉన్నారు. ఏదైతే బాపు ఇక మరి భాగ్యాన్ని తయారు చేసుకునే ఛాన్స్ లేదు అని అంటూ ఉన్నారు, అంటే సేవతోటి మీ భాగ్యాన్ని తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాపూజీ. సేవ ఎలాగా అంటే పీబీకే వాళ్ళని ఒక బిడ్డను బాపు బిడ్డగా తయారు చేస్తే మీకు 1% మార్కులు జమ అవుతాయి, బీకే వాళ్లను ఒక ఆత్మను తయారు చేస్తే 0.5% మార్కులు లభిస్తాయి అని చెప్తున్నారు. బీకే వాళ్ళకంటే పీబీకే వాళ్ళు మరి మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, బీకే వాళ్ళ దగ్గర ఇంత జ్ఞానం యొక్క మెచ్యూరిటీ ఉండదు. అందుకనే బాపుని ప్రత్యక్షం చెయ్యండి, అప్పుడే మీ యొక్క భాగ్యం అనేది మీకు తయారవుతూ ఉంది అని అంటూ ఉన్నారు. ఏదైతే బాపుని ప్రత్యక్షం చేయటం కోసం మీరు సేవ చేస్తూ ఉంటారో అది అంతిమ సమయంలో బేహద్దు ప్రాప్తిని పొందే విధంగా చేస్తూ ఉంటుంది. ధనానికి వాల్యూ అనేది లేదు అంటే అది ఆ ఆట సమాప్తం అయిపోయింది. ఈరోజు తారీఖు నుండి ధనానికి 0 వాల్యూ ఉన్నది కాబట్టి బేహద్దు పిల్లలు ఇప్పుడు స్వయం పురుషార్థమే చెయ్యండి. బాపూజీ దగ్గర ఇంకా లేనిదేననేది లేదు. ఇప్పుడు తీసుకుంటే మళ్ళా ఇంకా పదమా గుణాలు అనేక రెట్లు ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా కాదు, బాపూజీకి మరి ఏదైతే సేవ కోసం ఇంతవరకు వాడుకున్నారో అంతవరకు సరిపోతూ ఉంది. ఆయన లౌకికం ఇంటికి బాపూజీ పిల్లలు ఇచ్చినటువంటి సొమ్మును ఎప్పుడూ తీసుకొని వెళ్ళలేదు, అది ఈశ్వరీయ సేవకే, ఆశ్రమం సేవ కోసమే పెడుతూ ఉండేవాళ్ళు. కాబట్టి మీ యొక్క ఈ భాగ్యాన్ని తయారు చేసుకోవటం అనేది ధనంతో ఇంతవరకే ఉన్నది అని మరి బాపూజీ చెప్పారు. అచ్చా పరమశాంతి, బేహద్ పరమశాంతి, బేహద్ పరమశాంతి, నమస్తే. Thank you.